ఉగాది వస్తోంది, వస్తువుని కొన్ని రాసుల్లో మార్పులను కూడా తీసుకొస్తోంది. ఉగాది నుంచి శుభకృత నామ సంవత్సరం మొదలు కానుంది. అంటే కొన్ని రాసుల వారికి అఖండ రాజయోగం పట్టబోతోంది. ముఖ్యంగా 5 రాసుల వాళ్ళకి అఖండ రాజయోగం పట్టబోతోంది. పట్టిందల్లా బంగారం అవుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. దానికి కారణం ఏంటంటే ఉగాది నుంచి గురుగ్రహం మార్పు జరుగుతోంది. గురువు మీనరాశి నుంచి మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అలా ప్రవేశించిన సమయంలో ముఖ్యంగా మొదటి రాశి మీనరాశి, వాళ్ళు చెప్పిందే వేదం అన్నట్టుగా ఉంటుంది. కుటుంబంలో అందరికీ కూడా అదృష్టం కలిసి వస్తుంది. కాబట్టి ఉగాది తర్వాత మీనరాశి వాళ్లకు అద్భుతమైన రాజయోగం పట్టబోతోంది. ఆ తర్వాత ఉగాది తర్వాత నుంచి అఖండ రాజయోగం పట్టబోతున్న మరొక రాశి ధనుసు రాశి. ధనుసు రాశి వాళ్లకు సంతానం లేని వారు ఎవరైనా ఉంటే వాళ్లకు ఖచ్చితంగా సంతానం కలుగుతుంది. విపరీతమైన కీర్తి ప్రతిష్టలు, ఉద్యోగం కూడా ఉగాది నుంచి పట్టబోతున్నాయి. భగవంతుడి అనుగ్రహం వల్ల అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. రాజయోగం పట్టబోతోంది. ఆ తర్వాత శుభకృత ఉగాది నుంచి అఖండ రాజయోగం పట్టబోతున్న మరొక రాశి తులారాశి. ఇది చాలా అద్భుతమైన వరం. పెళ్లి కావలసిన తులారాశి వాళ్ళు ఎవరికైనా సరే ఉగాది తర్వాత ఖచ్చితంగా పెళ్లి అవుతుంది. లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్డ్ మ్యారేజ్ అయినా మనసుకు నచ్చిన వాళ్ళని ఖచ్చితంగా ఈ సంవత్సరం పెళ్లి చేసుకుంటారు. భార్యాభర్తల మధ్య గొడవలతో కొట్టుకునేవారు ఎవరైనా సరే తులారాశి వాళ్లకు దాంపత్యంలో బ్రహ్మాండమైన అనుకూలత ఏర్పడుతుంది. తులారాశి వారు ఎవరైనా సరే చేసుకోవాలి అంటే బిజినెస్ చేసుకోండి. వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతుంది. కాబట్టి తులారాశి వారికి ఉగాది నుంచి గురు సంచారం మార్పు వల్ల ప్రయోజనాలు కలిగి సుఖం కలుగుతుంది. ఆ తర్వాత రాజయోగం పట్టుబోతున్న 4 రాశి సింహరాశి. పూర్వజన్మ పుణ్యఫలం వల్ల మట్టిని పట్టుకున్న సింహరాశి వారికి ఉగాది తర్వాత నుంచి బంగారం అవుతుంది. అనేక మార్గాల్లో డబ్బు సంపాదన పెరుగుతుంది. ఖర్చులు తగ్గిపోతాయి, అప్పులు తీరిపోతాయి, బాకీలు వసూలవుతాయి. గృహయోగం వాహన యోగాన్ని సిద్ధిస్తాయి. కాబట్టి ఉగాది నుంచి రాజయోగం పట్టుబోతోంది. ఆ తర్వాత రాజయోగాన్ని అందిపించుకుంటున్న 5 రాశి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి గురువు 11 స్థానంలో సంచారం చేస్తున్నాడు. సంవత్సరం పాటు మిథున రాశి లాభస్థాన సంచారం చేస్తున్నాడు. ఏకాదశి వైభవం అర్థం 11. సంసారం అంటే లాభం, అర్థం అంటే ఒక రంగం లేదు. మిథున రాశి వాళ్లకు అన్ని రంగాల్లో లాభం కలుగుతుంది. విద్యారంగం, ఉద్యోగం, వ్యాపారం, విదేశీ శత్రువులను అన్ని రంగాల్లోనూ మిథున రాశి వాళ్ళకి లాభమే తప్ప నష్టం ఉండదు. ఎందుకంటే గురువు లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు. కాబట్టి అటువంటి ఈ 5 రాసుల వాళ్ళు గురు అనుగ్రహం వల్ల, గురు బలం వల్ల పట్టిందల్లా బంగారంగా మారుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. రాజయోగాన్ని అందుకోవడానికి సిద్ధంగా ఉండండి.